నేను మై యాంకర్ నాగ్ సో ప్రస్తుతానికి అయితే నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నానండి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది అదేంటి అని అంటే సమ్మర్లో ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి సమ్మర్ సీజన్లో ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఒక థర్టీ త్రీ డేస్ మంది కాదనుకుంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించగలుగుతారు సో అది కూడా ఎక్కడంటే రమేష్ మేకప్ స్టూడియోలో మాత్రమే మీకు నేర్పిస్తారనమాట అయితే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం నేర్పిస్తారు ఒక సెలబ్రిటీకి కావాల్సినటువంటి మేకప్ ఏ విధంగా ఉంటుంది ఎలా నేర్పిస్తారు అనేటువంటిది ఈ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటే మాట్లాడి తెలుసుకుందాము అండ్ మీకు ఇంట్రెస్ట్ అయితే కూడా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకుని మరీ జాయిన్ అవ్వచ్చు సో ఈ రోజు మనతో పాటు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు తనతో మాట్లాడి తెలుసుకుందాం ఒక సెలబ్రిటీ మేకప్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా డిజైన్ చేయబడింది ఇక్కడ కోర్స్ అనేది హలో అండి నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు సాయిశాంతి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడికి నేను రాజమండ్రి నుంచి వచ్చాను ఓకే సో ఇక్కడ జనరల్ గా అంటే ఒక సెలబ్రిటీ మేకప్ కోచ్ రాణించాలి అని అంటే ఇక్కడ మీకు ఏం నేర్పిస్తారు జనరల్గా నేను వన్ డే నేను లో రీల్స్ చూస్తుండగా నాకు సుమ్మ గారి యాడ్ అనేది కనిపించింది అందులోకి వెళ్ళి చూస్తే సుమ్మన్ టీవీ ఇవన్నీ చాలా చాలా బాగా చెప్తున్నారు ఓకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి అని చెప్తున్నారు నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ఇంట్రెస్టింగ్గా అనిపించి నా నాది రాజమండ్రి అయినా సరే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హాస్టల్లో అనేది ఉంటూ నేను ఇక్కడికి వచ్చా ఇక్కడికి వస్తే సారు చాలా ఎయిట్ డేస్లోనే చాలా మనకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచారు ఎందుకంటే థర్టీ త్రీ డేస్ లో కోర్స్ ఎలాగా అసలు వస్తుందా అన్నట్టుగా నేను వచ్చాను బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎయిట్ డేస్ లోనే మనకి ఇంత కాన్ఫిడెంట్ ఇచ్చారు అంటే మనకి థర్టీ త్రీ డేస్ లో మనం ఒక సెలబ్రిటీకి మేకప్ ఎలా వెయ్యాలి ఎంత బాగా వేస్తామనే కాన్ఫిడెన్స్ కూడా మనకి ఇచ్చారు ఓకే మీకు ఒక ఐడియా అంటే సెలబ్రిటీకి ఎలా మేకప్ ఇయ్యు వచ్చింది సార్ ఎందుకంటే బయట ఎక్కడైనా మనకి కాస్మెటాలజీ అనేది చెప్పరు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఒక సెలబ్రిటీస్ దగ్గర సారు చేశారు కాబట్టి సోమ గారి దగ్గర పర్సనల్ మేకప్గా చేసారు మేకప్ మ్యాన్ చేశారు కాబట్టి మనకి ఆయనకున్న నాలెడ్జ్ ని మనకి ఇస్తున్నారు ఇక్కడ మనకి బయట ఎక్కడైనా కాస్మెటాలజీ చెప్పరు ఇక్కడ ఎందుకు ఇక్కడ చెప్తున్నారు మన స్కిన్ టోన్ ఏంటి హీరోయిన్ కి ఫోర్ టైమ్స్ వేస్తే తీస్తే ఎట్లా ఉంటది మనకి హీరోయిన్ కి వేసినప్పుడు మనకి కాస్మటాలజీ అనేది చాలా అవసరం ఎందుకంటే ఆ స్కిన్ ఎలా ఉంటది ఏంటి అనేది మనకి ఏం తెలియదు బట్ అదంతా కూడా ఇక్కడ చాలా మంచిగా అయితే చెప్తున్నారు ఎడ్యుకేషన్ తో పాటు జనరల్ మేకప్ కూడా ఉంటుంది సో స్కిన్ బట్టే మేకప్ ఎలా వేయాలి ఏంటి అనేది మనకి చాలా బాగా అయితే చెప్తున్నారు సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తున్నారు మీకు అంతకు ముందు బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉందా నాకైతే ఉంది సార్ బట్ ఏంటంటే అంత ప్రాపర్ గా అయితే నాకు ఏమీ రాదు ఇక్కడికి వచ్చాక నాకు ఈ ఎయిట్ డేస్ లోనే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా మంచిగా చాలా ఎక్కువగా పెరిగినాయి నేను ఒక సెలబ్రిటీకి వేయగలను అనే ఒక ట్రస్ట్ నాకైతే వచ్చింది ఒక సెలబ్రిటీ మేకప్ వేయగలుగుతాను కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది సో ముప్పై మూడు రోజుల్లో దీన్ని నేర్చుకుంటే నేను ఎలా అయినా సరే నా గోల్ రీచ్ అవ్వగలుగుతున్న నమ్మకం అయితే మీకు వచ్చింది ఓవరాల్ గా ఓకే జనరల్ గా బయట చూస్తే ఎందుకు రమేష్ మేకప్ అకాడమీని బా అనిపించింది బయట మనకి ఏంటంటే సారీ డ్రైపింగ్ మేకప్ ఏంటి అనేది చెప్తారు అంతే కానీ మనకి ఎలా అది తీస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఏ స్కిన్ కి ఏది వేయాలి అనేది అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి చెప్పరు మేకప్ వేస్తామా అంతే అన్నట్టుగా చెప్తారు అంతే ఇక్కడ ఏంటంటే మనకి కాస్మెటాలజీ మీద మంచి నాలెడ్జ్ అయితే సార్ మనకి ఇస్తున్నారు తీసుకొచ్చి మరి మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు కంప్లీట్ నాలెడ్జ్ మనకి ఎందుకలా ఎందుకంటే మనకి తెలియాలి కదా సార్ ఇప్పుడు ఏ స్కిన్ ఏంటి అనేది తెలియకుండా మేకప్ వేస్తే అలా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మనకి తెలియాలంటే ఖచ్చితంగా కాస్మటాలజీ అనేది చెయ్యాలి బట్ అది ఏమీ లేకుండా సార్ మనకి ఈ థర్టీ త్రీ డేస్ లో మనకి ఈ థర్టీ త్రీ కో థర్టీ త్రీ డేస్ ప్రొఫెషనల్ కోర్స్ లో మనకి అది కాస్మటాలజీ కూడా చెప్తున్నారు కదా సార్ మనకి ముప్పై మూడు రోజుల కోర్స్ ఏ విధంగా ఉంటుంది ఒక మనకి క్రియేటివిటీగా ఉంటుంది ఉంటది సార్ ఇక్కడ ఏంటంటే యాక్సిడెంట్ సీన్స్ కి ఎలాగా మేకప్ వేయాలి కామెడీ సీన్స్ కి ఎలాగా మేకప్ వేయాలి ఒక సాడ్ సీన్స్ కి ఎలాగా మేకప్ వేయాలి అంత ఒక ప్రొఫెషనల్ గా ఉంటది ఇక్కడ ఇది ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు మనకి ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు మనకి అదే విధంగా రమేష్ సార్ కూడా అంతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మనలో పెంచుతున్నారు ఈ థర్టీ త్రీ డేస్ లో అంటే వచ్చిన తర్వాత ఎలాంటి అవకాశాలున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు మనకి నెట్వర్క్ అనేది చాలా తెలుస్తుంది ఎందుకంటే మా సీనియర్స్ కూడా ఇక్కడ చేశారు కాబట్టి ఒక సెలబ్రిటీస్కి ఎలా చేయాలి ఒక మేకప్ మేకప్ కి వెళ్తే ఈవెంట్స్ కి అది ఎలా చేయాలి అనేది మనకి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకు వచ్చేస్తుంది అది కూడా రమేష్ సార్ చేశారు కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్ ని ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ని మనకి 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 అందిస్తారు మనీ ఎర్నింగ్ సోర్సెస్ అనేవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ముప్పై మూడు పూర్తి చేశాక మనము ఒక సెలబ్రిటీకి మేకప్ వెయ్యాక వెళ్ళాము అంటే మనకి మంత్లీ వచ్చి ఇన్కమ్ కానీ ఏదైనా సరే ఎలా ఉంటుంది అంటే వన్ టు ఫోర్ ల్యాక్స్ మధ్యలో అలా ఉంటుంది మనం ఎంత చెప్పలేము అలా ఒక టెన్ ల్యాక్స్ అవ్వచ్చు ఎయిట్ లాక్స్ అవ్వచ్చు ఫైవ్ ల్యాక్స్ అలాగ మనం మనం ఉన్న దాన్ని బట్టి మనకి మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది అంతా ఎలా అండి సమ్మర్లో ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయి బయటకు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ మనం ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మేకప్ ఆర్టిస్ట్ కింద నేర్చుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అంత కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకి ఇస్తారు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు మనం ఎందుకని వదులుకోవడం చెప్పండి ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు అది మేల్ అవని ఫిమేల్ అవని ఏదైనా కానీ అవని ఏదైనా సరే మనం మనకి ఇంత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇచ్చినందుకు సార్ చాలా మంచిగా చెప్తున్నారు సో మీరు స్టూడెంట్స్ చెప్తారా ఎవరైతే చెప్తాం సార్ ఎందుకంటే ఇక్కడ మేల్ అవని ఫిమేల్ అవని ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీ అనేది సమ్మర్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ తో అనేది సంబంధమే లేదు ఇక్కడ చాలా రమేష్ సార్ అనేది అంత ఎక్స్పీరియన్స్ ఉన్నందుకు మనకి చాలా మంచిగా అయితే చెప్తారు అంత ఎక్స్పీరియన్స్ ని మనకి చాలా కంప్లీట్ నాలెడ్జ్ అయితే మనకి ఇస్తారు సో దానివల్ల నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ జాయిన్ అవడం అనేది రమేష్ అకాడమీలో చాలా బెస్ట్ అని చెప్పాలి సో మీరు సెలబ్రిటీకి మేకప్ వేస్తానన్న కాన్ఫిడెన్స్ వస్తుందా మీకు వస్తుంది సార్ ఎందుకు రావట్లేదు ఎందుకంటే ఎయిట్ డేస్లోనే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చిందంటే థర్టీ త్రీ డేస్లో ఒక సెలబ్రిటీకి చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాలో ఉంది ఎనీవేస్ థ్యాంక్ యూ అండి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం థ్యాంక్ యూ మీలాగే స్టూడెంట్స్ చాలా మంది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వచ్చి ఒక్కొక్క సమ్మర్ సీజన్ లో ఉండేటువంటి కోర్సుని ని యూస్ చేసుకోవాలని మాత్రం కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ సైజ్ శాంతి గారు థ్యాంక్ యూ సార్ మీకు సెలబ్రిటీస్ తోటి ఒక మంచి ఆపర్చునిటీ దొరకాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను కదా వీడియో ఈ వీడియో బాక్స్ లో పోస్ట్ చేయండి రమేష్ మేకప్ అకాడమీలో ఒక్కొక్క ఇరవై ఏళ్ళ అనుభవం కలిగినటువంటి రమేష్ గారి దగ్గర మేకప్ నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఈ ముప్పై మూడు రోజుల కోర్సును కనుక నేర్చుకుంటే డెఫినెట్గా ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్ గా మీరు వెళ్ళొచ్చు అయితే బయట అవకాశాలు చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు మంత్లీ అర్నింగ్ సోర్సెస్ కనుక చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రోజు సెలబ్రిటీతో నేను టచ్లో ఉండాలి ఏ రకమైనటువంటి ఇదైనా సరే వాళ్ళకి ఆ రేంజ్లో నేను ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి నీ వీడియోస్కు సమాచారంలో ఫలవండి థ్యాంక్ యూ